గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపనహస్త మిత్ర బృందం సభ్యులు 54వ సహాయ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ కుటుంబానికి 20,000 రూపాయల నగదును ఆపనహస్త మిత్ర బృందం సభ్యులు అందజేశారు. వరంగల్ జిల్లా పరకాల నివాసితులైన ముల్గనూరు నాగరాజు నాయి బ్రాహ్మణ కుటుంబం సమేతంగా రాజరాజేశ్వరి ఆలయం వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తూ మార్గమధ్యమంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నాగరాజు ఒక కాలు విరిగి తీసివేయడం జరిగింది. ఇతనికి తండ్రికి కుడి భుజం విరిగి ఓవైపు పూర్తిగా స్పందించడం లేదు. ఇతని తల్లికి చిటికన వేలు విరిగి కాలు మొత్తం ఓవైపు జారిపోయింది. నాయనమ్మకు రెండు కాళ్ళు విరిగిపోయాయి. ఆవిడకు ఆపరేషన్ చేస్తుండగానే మధ్యలో చనిపోయింది. రెక్కడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. తన ఊరిలోనే ఒక మూలకు చిన్న సెలూన్ షాప్ పెట్టుకుని పూట గడిపే నిరుపేదలు. సొంత ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబం మొత్తం చెల్లా చెదురుగా మారి దిక్కుతోచని స్థితిలో చేతులు జోడించి సహాయం కావాలని వేడుకుంటున్నారు. వీరి పరిస్థితిని చూసిన ఆపన్నహస్త మిత్ర బృందం తమ వంతు సహాయంగా ఈరోజు వాళ్ళ కార్యాలయం వద్ద వారి కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశకంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు మంగళసాయి, సహాయ కార్యదర్శి కుమ్మరిస్వామి, సభ్యులు సత్యనారాయణ, కిష్టయ్య, స్వామి, కృష్ణ తదితరులు ఉన్నారు. పాపం వాళ్ళు దైవ సన్నిధి కోసం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఒక ఆటోలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్లో ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అదృష్టం బాగలేక చిన్న యాక్సిడెంట్లో కుటుంబం మొత్తం చెల్లా చెదలై మొత్తం అందరికీ కాలు ఇరగడము, ఆరోగ్యంగా అందరూ హాస్పిటల్ పాలు అవ్వడం జరిగింది. పాపం ఈ మధ్యలో తెలుసుకున్నాము, ఆ రెండు మూడు రోజులనే ఇంటికి పెద్దదిక్కైన నాగరాజు అంటే ఆయన వాళ్ళ కాళ్ళు విరిగిపోవడం అయినది, వాళ్ళ నాన్నకు కొద్దిగా భుజం విరిగిపోవడం, వాళ్ళ అమ్మది ఇక్కడ చేయి విరిగిపోవడం, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కదా, వాళ్ళ నాన్నమ్మ పాపం రెండు కాళ్ళు తీసేసి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే పాపం చనిపోవడం జరిగిందని తెలిసింది. కుటుంబం మొత్తం చెల్లా చెదరైపోయింది. చేసుకున్నట్టు చేద్దామంటే అసలు బాడీ సహకరించవు. ఉన్న పెద్ద దిక్కు నాగరాజు చేసుకున్నామంటే అతడి మొత్తం కాలు తీసేసి ప్రస్తుతం నిజాం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎక్కడ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకు సంబంధించిన కొంత మిత్ర బృందం, వాళ్ళ సహాయకులు, బంధువులు కొంత సోషల్ మీడియాలో వీళ్ళ బాధను బయటికి తీసుకొస్తే, మా బృందంలోని ఇక్కడ సాయిబాబా వాళ్ళు కొందరు మా దృష్టికి తీసుకొస్తే, మన ఆపన్నహస్త మిత్ర బృందం దీని గురించి సేకరించి ఏ ప్రాంతం అయితే ఏంది వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది, పాపం వాళ్ళ చేసుకుంటాను కూడా ఎవరు లేరు ఇప్పుడు. అసలు మొత్తం అందరు హాస్పిటల్ పాలు, ఒక ఆమె చనిపోవడం, అతడు వాళ్ళ తండ్రి అక్కడ పోవడం, ఈమె కొడుకు దగ్గర సేవ చేయడం చెప్పుకోరాని పరిస్థితి. దీన్ని మనము వివరాలు సేకరించి వీళ్ళకు మన సంస్థ ద్వారా ఒక 20,000 నగదు అందజేద్దామని నిన్న నిర్ణయించుకొని పాపం వాళ్ళ హాస్పిటల్ నుంచి వాళ్ళ తల్లిగారిని, వాళ్ళ బంధువులను ఇక్కడ తీసుకొచ్చి కార్యాలయం వద్ద మన వంతు ఒక 20,000 అందజేయడం జరుగుతుంది. నాకు చెప్పాలంటే చెప్పండి, సహాయం చేయండి. కొడుకు కాలు ఎరిగింది, కొట్టేసాను పంచన, మాకు ఏ ఆధారం లేదు పంచను. గ్రూప్ వచ్చి వచ్చింది, ఆ ఉద్యోగంతో వస్తే మా సభ్యులని సాయిబాబా అతను మా గ్రూప్ తీసుకొస్తే మా వంతు స్వయంగా ఒక నెల వచ్చిన 20,000 రూపాయలు మేము మీ బాబు హాస్పిటల్ ఖర్చు కానీ ఇవ్వాలని ఇస్తున్నాము.